హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సాలిన్వన్ ఛానల్. ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఈ వీడియో టాపిక్ ఏంటన్నది. సింపుల్ గా అండ్ హెల్దీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించేస్తాను. మీకు ఇష్టమైన ఫ్లేవర్ లో ఐస్ క్రీమ్ పౌడర్ అయితే తెచ్చుకోండి. ప్రతి సూపర్ మార్కెట్ లోని కూడా అవైలబుల్ గా ఉంటది ఐస్ క్రీమ్ పౌడర్ అనేది. నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే యూస్ చేస్తున్నాను. నేనైతే 100 grams పౌడర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ పౌడర్ లోకి 500 ml ఆఫ్ మిల్క్ అయితే సరిపోతుంది. చూస్తున్నారా, ఐస్ క్రీమ్ పౌడర్ అయితే చాలా స్మూత్ గా ఉంది, చాలా బాగుంది. 100 ml ఆఫ్ మిల్క్ అయితే తీసుకోవాలని చెప్పాను కదండి, ఆ మిల్క్ లోకి ఈ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓపుకున్నంత సేపు ఆ విస్కర్ అలా తిప్పుతూనే ఉండాలి. దెబ్బకి మన చేయి నొప్పి వచ్చేయాలి, అలా తిప్పాలి. ఒకవేళ మీ చేయి నొప్పి రాలేదు అంటే మీరు సరిగ్గా తిప్పలేనట్టే, అంటే ఐస్ క్రీమ్ ని సరిగ్గా ప్రిపేర్ చేయలేకపోతున్నారు. మరి చూసుకోవాలి లేదండి, జస్ట్ ఫర్ జోక్. పౌడర్ ని మిల్క్ లో యాడ్ చేసినప్పుడు ఆ పౌడర్ అనేది ఉండల కింద కట్టేస్తుందండి, సో ఆ ఉండలు కట్టకుండా ఉండడం కోసం ఇలా తిప్పుతాము అంతే. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఫైర్ పెట్టి ఫైర్ పైన ఈ బౌల్ అయితే పెట్టాలి. ఐస్ క్రీమ్ పౌడర్ ని మిల్క్ లోకి అయితే యాడ్ చేసుకున్నాం కదండి, ఈ లిక్విడ్ అంతా ఇప్పుడు బాయిల్ అవుతూ ఉంటది. ఇది బాయిల్ అవుతున్నప్పుడు మనం చాలా కేరింగ్ అయితే ఉండాలండి. ఎందుకు అంటే బాయిల్ అవుతున్నప్పుడు కూడా ఉండల కింద ఫామ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉందండి. అందుకనే మళ్ళీ విస్కర్ తీసుకుని మళ్ళీ తిప్పుతూనే ఉండాలి. ఇందాక రైట్ హ్యాండ్ యూస్ చేస్తే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయండి, రెండు చేతులు అరిగిపోవాల్సిందే. ఇంకొక విషయం అండి, ఇది హై ఫ్లేమ్ లో అయితే పెట్టకూడదు, సిమ్లీలోనే పెట్టుకుని చేసుకోవాలి, లేకపోతే పొంగిపోయే అవకాశం కూడా ఉంది. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ కాబట్టి హెల్త్ కూడా మంచిదేనండి. ఏంటి కృష్ణ, ఐస్ క్రీమ్ హెల్త్ కు మంచిదా అన్నాను నేను తిట్టుకోకుండా. ఐస్ క్రీమ్ హెల్త్ కు మంచిది అని నేను ఎందుకు అన్నానంటే, మనం బయట ఐస్ క్రీమ్స్ కొనుక్కుంటూ ఉంటాం కదండి, అందులో చాలా కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు, అది హెల్త్ కి అంత మంచిది కాదు. దాంతో పోలిస్తే మన హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ కాబట్టి కెమికల్స్ తక్కువ యూజ్ చేస్తాం కదా, అందుకని హెల్త్ కి మంచిది అని అన్నాను అంతే. దీన్ని ఎక్కువగా కన్సిడర్ చేయకండి. మనం ఇక్కడ వీడియోలో గమనిస్తే ఈ లిక్విడ్ అనేది థిక్గా మారింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూల్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో 5 minutes పెట్టాలి. లిక్విడ్ బాగా కూల్ అయిన తర్వాత వేరే కంటైనర్ లోకి చేంజ్ చేసి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెడుతున్నాము. లిక్విడ్ అంతా కూల్ అయిన తర్వాత మాత్రమే మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలండి, లేకపోతే పాడైపోతుంది. ఐస్ క్రీమ్ పాడవదండి, ఫ్రిడ్జ్ అయితే పాడైపోద్ది. ఎందుకంటే హీట్ వస్తువుల్ని మనం ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ అనేది సరిగ్గా పనిచేయదు. సో ఇది ఒకటి కన్సిడర్ చేయండి. నేను ఫ్రిడ్జ్ స్పీడ్ అయితే పెంచుతున్నానండి. మీ ఫ్రిడ్జ్ కి ఎంత స్పీడ్ అయితే ఉందో ఫుల్ స్పీడ్ లో అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఐస్ కింద ఫామ్ అవ్వాలి కదా, అందుకే. మనం ఇందాక పెట్టుకున్న కంటైనర్ ఉంది కదా, ఆ కంటైనర్ ని తీసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోండి. 10 to 15 minutes ఫ్రీజ్ చేసుకోండి. మనం ఎలాగో హై స్పీడ్ లో పెట్టాం కాబట్టి అది ఐస్ లా ఫామ్ అవుతుంది. మరీ అంత ఐస్ లా అయితే ఏం ఫ్రీజ్ చేయక్కర్లేదండి, కొంచెం లిక్విడ్ లిక్విడ్ లా ఉన్నా పర్వాలేదు. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గర్రమని ఒకసారి మిక్స్ అయితే పట్టేసుకోవాలి. లిక్విడ్ అయితే వేరే కంటైనర్ లోకి మార్చుకుని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, అవి ఇవి అనే లిమిట్ ఏం లేదు. మిశ్రమాన్ని అంతా ఓవర్ నైట్ అయితే ఫ్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా వస్తుందండి, చాలా బాగుంది కదా, చాలా క్రీమీ క్రీమీగా వచ్చింది కదా. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా, మరి ఇంకెందుకు మరి ఆలస్యం. ఈ వీడియోని చూసి మీరు కూడా ఐస్ క్రీమ్ అయితే చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.